ఆడవాళ్ళ జోలికి రాకుండా అరచకాలు చేయకుండా పద్ధతిగా సాంప్రదాయంగా రాజ్యాంగం ప్రకారంగా మారినని మీరు అనుకుంటున్నారా? మారిండని అంటే ఆయన వ్యవహార శైలిలు మీరు గమనిస్తుంటారు కదా, మీకు ఏమన్నా అట్లా ఏమన్నా థాట్ వచ్చిందా? ఇప్పుడు ఆయన ఒకవేళ ఆయన మారినా కూడా ఆయన ఎన్నికలు ఉన్న వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా, వస్తది డెఫినెట్. ఇప్పుడు తప్పు చేసినలో కొంచెమన్నా ఉంటది, ఇట్లా చేసినా ఇంతవరకు అవసరం అన్న లైఫ్ అనే ఉంటది, కానీ ఎన్నికలు ఉన్న వాళ్ళు కూడా చెప్పలేము కదా. సర్పంచ్ అభివృద్ధి పనుల కోసం మీ ఎమ్మెల్యే గారిని ఎన్నోసార్లు మీరు వారికి ఫోన్ చేసి ఉండొచ్చు, వారు మీకు వందల సార్లు ఫోన్ చేశారు. నేను ఫోన్ చేయలేదు. రైట్, వారే మీకు చేశారు అనుకుందాం. ఎమ్మెల్యే గారు నాతోటి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని మీకు అసలు మొదటి ఈ సంఘటన ఎప్పుడు అర్థమైంది మీకు అసలు? ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మనకి ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ వేస్తుండ్రు, మీరు మంచిగా క్వశ్చన్ వేస్తే మంచిగా వేస్తున్నారు, ఆ తమ్ముడు మంచిగా మాట్లాడుతుండ్రు అని నేను అంట. ఏదన్నా అనరానిది ఏదన్నా మాట అంటే ఇదేం ఇంటర్వ్యూ అని లేచి వెళ్ళిపోతా. అదే విధంగా 2 ఇయర్స్ కి కొంచెం ముందు అంతే. ఆవేదనతో కూడిన ప్రేమని ఆమె వెళ్ళగొచ్చుకుంటా ఉంది, అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకోకపోయిన తప్పదే 100%. ఆమె ఏ రోజు ఓడిపోదు, ఓడిపోని పని కూడా. క్షమాభిక్ష పెట్టుమని అడిగిన తప్ప నువ్వు ఓడిపోని చెప్పలే. నైతికంగా 100% మద్దతు ఉన్నా నేను, మద్దతు లేని తప్ప. ఇప్పుడు మీరు గతంలో చేసిన మిస్టేక్స్ మళ్ళీ ఒకవేళ అంతకంటే పెద్ద ఆఫర్లు వచ్చినాయి అనుకో, ఇప్పుడు గతంలో 7 లక్షలు తీసుకొచ్చారు, ఇప్పుడు ఒక 70 లక్షలు అన్నారు అనుకో, ఆల్రెడీ మొన్న లెటర్తో పాటు 10 లక్షలు పంపిస్తాను వాళ్ళు, మళ్ళీ 20 లక్షలు వచ్చినాయి కదా, మిగతా 10 లక్షలు పంపిస్తాను వాళ్ళు, తీసుకోలేదు నేను. ఎందుకు మీరు ప్రశ్నించింది కాబట్టి తీసుకోలేదు, లేదంటే అట్లనే తీసుకుంటుండే. యాక్చువల్లీ ఈ వాస్తవంగా ఆ రోజు తప్పు చేసుకోని ఈ రోజు చేయడానికి లేదు నేను సిద్ధంగా. ఓకే, ఆ రోజు తప్పు చేసుకోని వాస్తవంగా 20 లక్షలు తీసుకొని 7 లక్షలు తెచ్చుకొని కూడా స్కూల్లో బాత్రూమ్స్ కట్టిన 5 లక్షలు వచ్చిందరా, ఇంకోటి మోరికి 1 లక్ష రూపాయల దాని పెట్టినా, ఇంకోటి పైపు. ఆ రోజు మీరు పరిస్థితుల్ని అదుపులోకి తీసుకోవడానికి ఉన్నారు, కానీ ఈ రోజు భార్య పక్కన నిలబడ్డారు అనే ఒక కాన్ఫిడెన్స్ మీలో ఉందా? 100% ఉంది. మీ భార్య నమ్మలేదు? ఇప్పుడు నమ్ముతుంది, నమ్ముతూనే పక్కకు ఉంచుకుంది. ఓకే, లేకపోతే వదిలేసి అంటే ఆ రోజు చెప్పింది కూడా మిమ్మల్ని డిఫరెంట్ గా చూస్తుంది. అంటే ఇంకా నేను ఏమైనా తప్పు చేస్తానా అంటే ఇంకా నీకేమైనా ఫోన్లు వస్తున్నాయి, ఈ రోజు ఎవ్రీడే చెక్ చేస్తుంది, నీకైనా ఫోన్ చేస్తున్నా, నేను ఇంకేమన్నా సంధానిస్తున్నా, మళ్ళీ డబ్బులు ఆశ చెప్తున్నా, ఇంకా ఇంకేమన్నా. ఇక్కడ స్థానికంగా వారు ఎమ్మెల్యే తోటి పెద్దగా టచ్ లేకుండా మీరు చెప్తున్నట్టు మీరు ప్రధాన అంచరులుగా పనిచేసారు, తండ్రి కంటే ఎక్కువ భావించినారు, ఎన్నో ఏళ్ళుగా అతను ఎమ్మడి తిరిగింది. ఒకవేళ అరే ప్రవీణ్ ఎందుకు రా ఇదంతా, నవీన్ మనకు సపోర్ట్ చేయమని చెప్పు, నెక్స్ట్ కూడా ఇప్పుడు సర్పంచ్ ప్లేస్లో నెక్స్ట్ ఎంపీటీసీ ఇస్తాను, జెడ్పీటీసీ ఇస్తా, మీకు 20 ఇస్తా, ఎందుకు ఇదంతా చేస్తున్నారని ఎమ్మెల్యే ఆమెకు తెలియకుండా మీకు ఫోన్ చేస్తే మీరు అప్పుడు ఏం చేస్తారు? వాస్తవంగా గతంలో ఆయన చేసింది ఇది, పైసల విషయం రాలే, కాకపోతే గ్రామానికి నేను సపోర్ట్ ఇస్తా, మీకు మంచితనం కాపాడుకుంటా, నేను ఎట్లన్నా నన్ను తండ్రిలాగా అనుకున్నావు, నేను కొడుకులాగానే కాపాడుకుంటా, ఇంకోసారి ఇబ్బందులు పెట్టా, మంచిగా ఉందామని ఆయన అంటేనే నేను ఆ రోజు తగ్గా. ఎందుకంటే అంతకుముందు నేను ఇప్పుడు ఒకటి ఏంటంటే నాకు ఎదురైన సమస్య ఏంది, తప్పు చేయించాలని ప్రయత్నం చేసేది, బట్ ఆమె చేయలే. ఇక్కడ అక్కడ బ్యాలెన్సింగ్ కానీ సర్పంచ్గా గుర్తింపు ఇచ్చి సొసైటీలో పరిచయం చేసి పార్టీపరంగా పదవి ఇచ్చి నన్ను సొసైటీలో బయట తీసుకొచ్చిన నాకు కృతజ్ఞత నాకు ఉండే బాగా. నేను సర్పంచ్ వల్ల కోరిక బాగుండే, కానీ పార్టీ ద్వారా నెరవేరింది. పార్టీ ద్వారా నెరవేరింది అంటే పార్టీలో అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యే గారు. సరే, ఇప్పటి వరకు మీరు ఎమ్మెల్యే గారి మీద ఇన్ని ఆరోపణలు చేసినా కూడా ఎమ్మెల్యే గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ మీకు ఫోన్ చేసి రిక్వెస్ట్ మేనర్లో మాట్లాడడం జరిగింది గత సందర్భాలు చూసుకోండి. ఒకవేళ ఎమ్మెల్యే గారు చీకటి కోణంలో ఏదైనా ఆలోచించి మీకు జరగరాంది ఏదన్నా హాని తలబెట్టాలని వారు ఆలోచిస్తే మీ పరిస్థితి ఏంది? దానికి అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఓకే, ఎందుకంటే ప్రతిదాన్ని మనం కావాలండలేం, మనసు లోపలిది మనం ఏం తెలుసుకోలేం. బట్ అంత అంటే ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు అంత కన్నింగ్ అని అనుకోను, వాస్తవం చెప్తాను. ఇప్పుడు మీరు గతంలో కూడా ఎమ్మెల్యే ఆయనకు రెండు ఉన్నాయి, భార్యనే ఎన్నో సందర్భాలు రెండే లైంగిక, ఒకటి ఏంది ఆయన వేధించింది లైంగిక వేధించి. ఒక్క నిమిషం, మీరు ఇందాక ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యే గారు అంత కన్నింగ్ ఫెలో కాదు, అంత అట్లా కాదు అన్నట్టు మాట్లాడారు, కానీ గతంలో కూడా మా ఎమ్మెల్యే మంచోడని మీరు అంటే అయినప్పటికీ ఇటువంటి సంఘటనలు అంటే ఆయనే ఒకటి, మరి అదే నీకు పిచ్చా లేకపోతే ఆయనకు ఉన్న హ్యాబిటా లేకపోతే ఆయన మైండ్ అది ఒక ఫోబియా అని అదులది. మహిళల విషయంకి వచ్చే వరకు ఆయనే చేయకూడదని తప్పు చేసిన ఇక్కడ, బట్ ఆయన ఆలోచన రావద్దు ఇక్కడ, ఎందుకంటే నేను ఓన్ ఫ్యామిలీ లాగా ఉన్నా, ఓన్ ఫ్యామిలీ లాగా తిరిగిన ఇంట్లో నా మీద ఆలోచన రావద్దు ఆయన. మా ఇంటి లోపల వచ్చి ఈరోజు బదనామా అంటే బయటకు వచ్చేసిండు, ఫెయిల్ అయిపోయిండు సొసైటీలో, నైతికంగా ఫెయిల్ అయిపోయిండు. కానీ ఒక మనిషికి అంటే మనిషి క్రూరత్వం అంటే ఆయనకు
ఈ మహిళల పట్ల ఉండే లూజ్నెస్ ఒకటి ఇక్కడ తెలుస్తుంది బట్ ఒక క్రూరత్వమైన మైండ్ తోటి దాడి చేసే గుణం ఉన్నారని నేనైతే తర్వాత అబ్జర్వ్ చేయలే అంటే ఒకవేళ చేస్తే నేను వదిలేస్తున్నాను నైతికంగా ఎందుకంటే నువ్వు తప్పు చేసిన దానికి నీకు ప్రశ్నించి నువ్వు క్షమాపణ కోరిన దానికి వదిలేసుకొని కలిసిపోతే నేను దాడి చేస్తా అంటే దాన్ని ఆయనకి వదిలేస్తున్నా సరే నవ్య గారు మీరు చెప్పండి అంటే ఎమ్మెల్యే గారి పట్ల మీరు అనుభవించడం అదే మొదటిసారా లేదంటే అక్కడ స్థానికంగా మీతో ఉన్న నాయకులు ఎమ్మెల్యే ఇటువంటాడు ఎమ్మెల్యే ఇట్లా చేస్తాడు అని ఎప్పుడన్నా విన్న సందర్భాలు ఉన్నాయా అసలు చాలా మంది చెప్తారు ఆయన గురించి బ్యాడ్ గానే ఆయనతో ఉన్నోళ్ళే చెప్తారు ఆయన బ్యాడ్ అని నాకు వచ్చిన బాధను బట్టి నేను బయటకు వచ్చిన ఎమ్మెల్యే గారి వ్యక్తిత్వం అంతా కూడా అంత చెప్పుకోదగ్గర ఏముండదా బాగుండదు ఆయన క్యారెక్టర్ నేచర్ మంచి నేచర్ కాదు చూస్తే ఆయనకి ఏందో ఆయన హక్కు అనుకుంటాడు ఎట్లా అయితే కరెక్ట్గా అందరు ఒకలాగా ఉండరు కదా ఎవరో నీతోటి ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు తప్పు చేసిండ్రు అని చేస్తారు అని అంటే మిగతా ఉన్న వాళ్ళు కూడా అట్లనే అనుకుంటే ఎట్లా అంతా నేను చెప్పినట్టే వినాలి అట్లయితేనే లైఫ్ అని అంటే ఏంటి అది అదే కదా నాకు అక్కడే కదా నాకు నచ్చింది అదే నాకు నచ్చదు అంతా నేను చెప్పినట్టే వినాలి నేను లేమంటే లేవాలి కూర్చోమంటే కూర్చోవాలి నేను రమ్మంటే రావాలి అట్లయితేనే లైఫ్ లేకుంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతా గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించను అదే విధంగా ఏ రకంగా చూసినా కూడా వాళ్ళని ఇబ్బంది పెడతా అనే నేచర్ అది కాదు కదా నువ్వెవరు పెట్టడానికి హూఆర్ యూ అదే ప్రశ్నిస్తున్నా నువ్వెవరు నీకేం రైట్స్ ఉన్నాయి నువ్వు ఎలాగో నేను అలా స్వయంగా ఒక ఎమ్మెల్యే తోటి మీరు బాధించబడ్డ వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతున్నా సమాజంలో ఒక సర్పంచ్ స్థాయిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ చైర్పర్సన్ల వరకు కూడా మహిళలు చాలా మంది ఉన్నారు అది టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ బీజేపీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అంటే ఇటువంటి సంఘటనలు మహిళలు ఎదుర్కొంటున్నప్పుడు ఒక మహిళగా మీకు ఏ విధంగా వారికి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు బయటికి రావాలి 100% ఇప్పుడు ఏదైనా సమస్య ఉన్నప్పుడు భర్త అర్థం చేసుకోవాలి తోడబుట్టిన వాళ్ళు అర్థం చేసుకోవాలి కన్న తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి చాలా మంది లేడీస్ ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ని నమ్ముతారు లేకుంటే ఎవరైనా రాజకీయ నాయకులను నమ్ముతారు నమ్మి వాళ్ళు రమ్మంటే పోతారు పోయిన తర్వాత అన్ఫార్చునేట్లీ వాళ్ళ బ్లాక్మెయిల్స్ వల్లనో లేకుంటే ఆ సిచ్యువేషన్స్ వల్లనో లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్లనో ఏదో పొరపాటు జరిగిపోతుంది జరిగిపోయిన తర్వాత ఏం చేస్తారంటే సీక్రెట్గా కెమెరాలు పెట్టడం రికార్డులు చేయడము ఏదో మళ్ళీ చెప్పినట్టు వినకుంటే ఇట్లా జరుగుతుంది బయట పెడతాం అట్లా ఇట్లా అని ఎంతో బ్లాక్మెయిల్ చేస్తారు అట్లా అంటే అట్లా బ్లాక్మెయిల్ చేస్తే కూడా ఇరుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా కాదు వచ్చేయండి బయటికి ఈ సందర్భాలలో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు నన్ను ఇట్లా పిలిచిండ్రు నేను వెళ్ళినా మళ్ళీ తర్వాత నాకు ఇది ఇప్పుడు ఇట్లా ఎదురైంది నేను ఈ బాధలు భరించుకోలేకపోతున్నాను నేను ఇప్పటి నుండి ఈ బాధలలో నుండి బయటికి రావాలనుకుంటున్నాను ఫ్రీగా చెప్పండి ఫస్ట్ వాళ్ళు ఫ్రీగా రావాలి ఫ్రీగా చెప్పాలి ఫ్రీగా ఉండాలంటే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు నన్ను అంటే నా భర్త అర్థం చేసుకున్నా చేసుకోకున్నా అతను కూడా నాకు ఒక విధంగా నచ్చలేదు కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అర్థం చేసుకున్నా నా వెనకాలు వచ్చిండు నేను చేసింది తప్పు కాదు ఒకవేళ మీరు తప్పు చేసినా తప్పు చేయకున్నా లేదంటే అన్ఫార్చునేట్లీ మీ లైఫ్లో ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా బయటకు వచ్చి ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని మీ లైఫ్ని మీరు సేవ్ చేసుకోండి మనం ఒకరి కింద బానిసలాగా బ్రతకడమో తప్పు చేసి బ్రతకడమో తప్పుడు పనుల మార్గంలో ఎవరైనా వెళ్ళమంటే వెళ్ళడమో ఇవన్నీ ఎందుకు మనకి ఇప్పుడు మనం పని చేసుకొని బ్రతికి ఇప్పుడు పని చేసుకొని బ్రతికిన బ్రతుకులో ఉన్నంత తృప్తి అలాంటి వాటిలలో ఉండదు ఒకరి చేతులు నలిగిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వేరే వాళ్ళు నలగొడతారు కదా జీవితాలు ఎవరినైతే లైఫ్ స్పాయిల్ చేయాలని చూస్తారో వాళ్ళ దగ్గర నుండి మీరు బయటికి రావాలని చెప్తున్నా నేను ఉండొద్దు అలాంటి ప్లేస్లలో ఉండొద్దు ఉండాలి తాటికొండ రాజయ్య గారు ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో అవసరమా కాదా ఒకటే మాట చెప్పండి అవసరమా కాదా ఎందుకు ఆలోచనలో పడ్డారు మీరు నాకు ఒకరి నోట్ కార్డ్ బుక్క తిని లాగడం ఇష్టం ఉండదు నాకు నచ్చకున్నా కూడా ఎట్లా ఉంటది అంటే నా నేచర్ ఆన్సర్ మాత్రమే చెప్పండి అవసరమా కాదా మంచిగా ఉంటే అవసరం ఇట్లానే ఉంటే అవసరం లేదు ఒకవేళ ఇట్లానే కంటిన్యూ చేస్తా నా వ్యవహార శైలి ఇట్లానే ఉంటది అంటే వద్దు ఇస్ నాట్ గుడ్ క్యాండిడేట్ అండ్ రాబోయే రోజుల్లో మీరు ఆయన కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా ఇట్లానే ఉంటే నేను ఎందుకు పనిచేస్తా అట్లానే ఉంటా ఆయన కింద చేయను అంటే పార్టీకి రాజీనామా చేస్తారా ఆల్రెడీ నాది అయిపోతుంది కదా తర్వాత చూద్దాం నెక్స్ట్ చూద్దాం ఎన్ని రోజులు భరించినా కదా ఉన్నందుకు నెక్స్ట్ ఫ్యూచర్ రేపటికి రూపకం లేదు వస్తుంటే చూస్తా ఆలోచిస్తా నా ఫ్యూచర్ ఎలా ఉందో నేను ఏం చేయాలనుకుంటున్నానో దేవుడు ఎలా చేస్తాడు